మీ పేరేండి? నా పేరు సుధీర్ వేమూరి. సుధీర్ గారు ఎక్కడ మీది? వేమూరి. వేమూరి నియోజకవర్గం. వేమూరి ఎమ్మెల్యే నక్క ఆనందబాబు గారు ఉన్నారు కదా, ఆయన పనితీరు ఎలా? పూర్తిగా ఫ్రాడ్. మరి అభివృద్ధి చేశారు అన్నట్టు కాదు, పూర్తిగా ఫ్రాడ్. ఇసుకలో ఫ్రాడ్, మట్టిలో ఫ్రాడ్. గ్రామ కమిటీలో కార్యకర్తలు తప్ప ఎవడికి లేదు. కోట్ల రూపాయలు వసూలు చేస్తారు. అందుబాటులో ఉన్నారు, సమస్యలు పరిష్కారం చూపుతున్నారా? లేదు, అంతా అవినీతి అందుబాటు లేదు. మరి ఈసారి మార్పు కోరుతున్నారు? మార్పు పూర్తిగా 90% మార్పు కోరుతున్నారు. మార్పు రావాలంటే ఎవరు రావాలని ఆశపడుతున్నారు? కావాలంటే చంద్రబాబు నాయుడు కావాలని అందరూ కోరుకుంటున్నారు. సరే, ఆయన వద్దంటున్నారు కదా, మరి ఎవరు రావాలి? చంద్రబాబు నాయుడు అవినీతిని ఒప్పుకోవట్లేదు. ఇసుక మట్టి మాఫియా, డోక్రా మాఫియా అన్నవాళ్ళు ఏమి లేదు, రుణ మాఫియా అన్నవాళ్ళు ఏమి లేదు. కార్యకర్తలు దోసుకుని కార్యకర్తలు పింఛన్లు అవన్నీ ఇస్తున్నారంట కదా. పింఛన్లో టీడీపీ కార్యకర్తలపై ఎవరికి ఇట్లా? మరి ఏది రావాలంటారు? వైసీపీ ఉంది, జనసేన ఉంది, బీజేపీ. టీడీపీ తప్ప ఏది వచ్చినా బాగాలేదు. అంటే మీ వరకు మీ ప్రాంత ప్రజలే, మీరే అవ్వచ్చు, ఎటువైపు చూస్తున్నారు మద్దతుగా? మేము వైసీపీకి వస్తున్నాం. వైసీపీ ఆయనే ఒక మీరు అన్నట్టు ఆయనే అధికారంలోకి వచ్చి ఉంటే చేయగలరా? వాళ్ళ తండ్రి గారు ఆయన పాలన చూస్తారు. మేము చేయగలనే ఉద్దేశపడుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు కూడా చేయగలరు ముఖ్యమంత్రి? అసలు మీ దగ్గర ఛాయిస్ లేదంటే? ఆ ఛాయిస్ లేదు అసలు ఇక్కడ పవన్ కళ్యాణ్. ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఎవరిని చూస్తామంటారు? 90% జగన్ చూస్తాం. జనం కోరుకుంటున్నారు, జగన్ కావాలి. ఆయన అంటారు అవినీతి కోట్ల కోట్లు నిన్నగా మొన్న 6,000 కోట్లు కుంభకోణం బ్యాంకులే. అభివృద్ధి చేశారు, రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా తీసుకెళ్లారు అంటున్నారు కదా. అప్పులు తప్ప అభివృద్ధి ఏమి లేదు, దోసుకోవడం సరిపోతుంది. జగన్మోహన్ రెడ్డి మీద ఇది వరకు దాడి జరిగింది, మీరేమంటారు? అది టీడీపీ చెప్తున్నాను కోరుతా. దాని వెనకాల బీజేపీ కూడా ఉందని వార్తలు చాలా వస్తున్నాయి. జనం తెలియట్లేదు జనానికి. టీడీపీ చెప్తారు. మీ మద్దతు ఎటు ఉందంట? మేము వైసీపీ, నేను జనం అందరూ కోరుకునేది వైసీపీ కావాలని కోరుకుంటున్నారు. మీ పేరు బాబు? నా పేరు స్వామిదాస్. స్వామిదాస్ గారు ఎక్కడ మీది? మాది పల్లి, ఇక్కడ ఏమూరి. ఏమూరు నియోజకవర్గం. నక్క ఆనంద్ బాబు గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు, పనితీరు ఎలా ఉంది? మంచి భావన ఉంది. అంటే అన్ని విధాలు బాగుందా? లోటుపాట్లు ఉన్నాయంటారా? ఏమి ఏర్పాటు చేసినంత వరకు బ్రహ్మాండంగా చేస్తున్నారు. చేసుకుంటారు ఇంకా? ఆయన వరకు సమస్యలు ఏమి లేవు. సమస్యలు ఆయన సమస్యలు లేవు, చేసిన వరకు బ్రహ్మాండంగా చేసుకుంటా వచ్చి. అంటే అభివృద్ధి పరంగా అన్ని సక్రమంగానే ఉన్నాయి. ఈసారి మీ ప్రాంతంలో గెలిచే పార్టీ ఏదంటారు? మాసారి కూడా ఈసారి కూడా తెలుగుదేశం పార్టీ వచ్చిందని అనుకుంటున్నాం. వైసీపీ జనసేన కూడా ఉన్నాయి కదా గట్టి పోటీ? ఉండే ఉండగాడే ఇక అది అంతా మాకు మాత్రం ఇది అభిమానము, మా ఇది వచ్చిందని మేము అనుకుంటున్నాం. అంటే అభిమానం మీద గెలిపించాలనుకుంటున్నారా లేదంటే అభివృద్ధి అనేది చేస్తున్నారా? అభివృద్ధి సార్ చేయమట్టేగా అనుకునేది మాట చేస్తున్నారా? అభివృద్ధి చేయమట్టే, మరి మాకు బాగా అభివృద్ధి చేశారు అందుకని మేము కూడా అది గెలిచిద్ది. ఇప్పుడు మేము ముక్కలమని కాదు, మొత్తం కూడా టోటల్గా మంచిగా ఉంటేనే కదా. మా వరకు అవి బాగా చేస్తున్నాడు చంద్రబాబు గారి పరిపాలన బాగుంది. తప్పకుండా అదే వస్తుంది. మీ పేరండి? యూసుఫ్ అండి. ఎక్కడ మీది? జంపనే. నియోజకవర్గం ఏదంటారు? ఆనందబాబు గారు. ఎమ్మెల్యే ఆనందబాబు గారు ఉన్నారు కదా, పనితీరు ఎలా ఉందండి? బాగుంది. ఏం బాగలేదు, రోడ్లన్నీ ఇస్తున్నారు, బాగానే ఉంది. మరి ఇంకేంది, ఇప్పుడు కాళ్ళకి బుర్ర తగలలేదు పల్లెటూళ్ళలో కూడా. మరి ఏంటంటారు? నీరు, విద్యుత్, రోడ్లు అన్నీ బాగా బాగానే ఉన్నాయి మాకు. ఈసారి గెలుపొందే పార్టీ ఏదంటారు? మీ ప్రాంతంలోనే అవ్వచ్చు, రాష్ట్రంలోనే అవ్వచ్చు, ఏది వస్తే బాగుంటుందని ఆశపడుతున్నారు? నా మనసత్వంతో టీడీపీ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. వైసీపీ, జనసేన, ఇంకా కాంగ్రెస్, బీజేపీ కూడా పోటీకి ఉన్నాయి కదా. కొత్త ముఖ్యమంత్రులకి ఏం చేస్తారంటారు? ఏం చేస్తారు అంటే ఈయన అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లారా? ఎంతవరకు తీసుకెళ్లారు రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా? తీసుకెళ్లారు అప్పుడు పోలైనా కానీ. అమరావతిని తీసుకుందాం, రాజధాని అమరావతిని ఎంతవరకు తీసుకెళ్లారు? పోలవరం తీసుకున్నాం. కేంద్రం నుంచి డబ్బులు రాకపోయినా కానీ సరి చేస్తున్నాడా? ఇవాళ రోజు ఉద్యోగస్తులు నెల డబ్బులు లేకపోయినా కానీ ఎట్టకొట్ట ఎడ్జెట్ చేస్తున్నాడా? సరే, అయితే మీ ప్రాంత ప్రజలు మొత్తం ఎటువైపు ఉన్నారు అయితే సపోర్ట్గా? మా జంపనే చాలా వరకు టీడీపీ అయిపోయి ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు, జగన్ గారు కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. కొత్త వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటున్నారు? చేయలేరంటారా? లేకపోతే ఏం చేస్తారు? వాళ్ళకి ఏమనుభవం ఉంది? ఏమనుభవం ఉంది? అంటే అనుభవం ఉండాలంటారా? అనుభవం కావాలి. ఇప్పుడు మరి రేపు కాంగ్రెస్లో మద్దతు కలుపుకున్నాడు ఈయన, డబ్బు వస్తుంది అనేక. ఒకవేళ జనసేన ప్రభావం ఉండొచ్చు అంటున్నారు, నిజమేనా? టీడీపీకి ఒకవేళ ఉండదంటారా? ప్రకారం ఉడికి రక్తం అది మనం చెప్పలేము. అది వయసు మళ్ళీ మేమేం చెప్తాం? అయితే ఈసారి కూడా మనం ముఖ్యమంత్రిగా ఎవరిని చూడబోతున్నాం అంటే బాబునే చూడాలనుకుంటున్నా. పక్క. మీ పేరు పెద్ద? జైపాల్. ఎక్కడ మీది? ఏమూరి. వేమూరి నియోజకవర్గం. ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది? ఆనంద్ బాబు గారి నాకు మాకు నచ్చలేదు. నచ్చలేదు? నచ్చల.
అభివృద్ధి లేదు అవినీతి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రికి ఆయనే రావాలని ఆశపడుతున్నారు. ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కదా, ఇక్కడ ఛాయిస్ లేదు. ఛాయిస్ లేదంటే అసలు ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు లేవా? మీ వరకు మీ ప్రాంతంలో లేదు, మా నియోజకవర్గంలో లేదు. అసలు లేదు. మరి సీనియర్ చంద్రబాబు గారు ఉన్నారు కదా, మాకు అవసరం అభివృద్ధి అంటే అభివృద్ధి పరంగా రాష్ట్రాన్ని తీసుకెళ్లారు ముందుకంటున్నారు. అప్పుల పాలు తీసుకెళ్ళారు, అభివృద్ధికి ఆయన తీసుకెళ్ళారు. అప్పుల్లో తీసుకెళ్ళాడు, అభివృద్ధికి ఆయన తీసుకెళ్ళారు. మనం ఖచ్చితంగా ఈసారి ఎవరిని చూస్తాం ముఖ్యమంత్రిగా? జగన్మోహన్ రెడ్డి గారిని. ఆయనే ఒకవేళ మీరు అన్నట్టు ముఖ్యమంత్రి అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలన మళ్ళీ చూస్తామంటారా? తప్పనిసరిగా. లేదంటే ఏదో కొత్త ఆయనకు అవకాశం ఇవ్వాలని ఇద్దామంటున్నారు? లేదు లేదు, 100% ఆయన చూస్తాం. మీ పూర్తి మద్దతు అటే ఉందా? మీ పేరండి? మస్తానల్లి. మస్తాన్ గారు ఎక్కడ మీది? మా జంపనండి. అంటే వేమూరు నియోజకవర్గం. వేమూరు నియోజకవర్గం. ఇప్పుడు గట్టి పోటీ ఉంది ఈసారి. మనం గతంలో కన్నా ఈసారి మరి హోరాహోరీగా ఉంది. వైసీపీ, టీడీపీ, జనసేన వీటిలో గెలిచేది ఏ పార్టీ అంటారు? జగన్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరీగా ఈ మాత్రం ఈసారి మాత్రం ఇన్ను ఆయనే. చట్టశుద్ధి ఉంటే, జనంలో చట్టశుద్ధి ఉంటే వాళ్ళ నాన్నగారు చేసిన పనులకి అయినా సరే పోయినసారి కూడా తప్పు చేశారు, ఈసారి కంపల్సరీగా ఆయనే. కొంతమంది అంటున్నారు లేదు ఇప్పుడు అధికారం కింద ఉన్న అధికార పార్టీ టీడీపీ అభివృద్ధి చేస్తుంది కదా అది రావాలండి. ఇంకొందరు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తే బాగుంటుంది అని అంటున్నారు. మీరేమంటారు? అస్సలు లేదండి, కాదు అసలు అస్సలు లేదు. వస్తే బాగానే ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు కూడా అని అంటున్నారు కదా, కానీ మీరు వేస్ట్ అండి. ఈయన వాళ్ళ తమ్ముడు గారు వాళ్ళ అన్నకన్నా మించిపోయినాడేమి కాదు కదా పవన్ కళ్యాణ్. అంటే అన్నలా కాదు, తమ్ముడు చేసి చూపిస్తాడు అని అంటున్నారు. ఏందండి చేసి చూపించేది? ఏమీ ఉండదు అసలు. జగన్మోహన్ రెడ్డి రావాలండి పక్క. జగన్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఒక ప్రశ్న అయినా, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో ఆయనపై దాడి జరిగింది కదా, అది ఎవరి మీద చేస్తుంటారు? వాళ్ళ వెనకాల హస్తం ఎవరిదంటారు? అది ఎట్లయినా జరిగి ఉండనివ్వండి, అది ఎట్లయినా జరిగి ఉండనివ్వండి, అది ఎట్లయినా కూడా కావచ్చు, ఎట్లయినా ఇది అవ్వచ్చు. కానీ సింపతి కోసం ఆయన చేయించుకున్నారు అంటున్నారు, లేదు కొంతమంది అధికార పార్టీ వాళ్ళు చేశారంటున్నారు. మీరేమైనా ఉందండి ఆయనకి ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది? అంత అవసరం ఏమొచ్చింది? సానుభూతి కోసం నేను చేయలేదు. కాకపోతే ఆయన మెంటాలిటీ ఎట్లా ఉందో మరి అయితే మనకైతే తెలియదు. ఎట్లా చేశాడో చేశాడు, అది జరిగిపోయింది. అది అయితే ఖచ్చితంగా మనం ఈసారి ఎవరిని చూస్తూ ఉంటారు? జగన్ ముంటు గారు అని చూస్తానండి. మీ మద్దతు అటే ఉందంట? అంతే. మీ పేరండి? శివయ్య బెల్లంకొండ. ఎక్కడ మీది? మేము ఇక్కడే వేమూరు మండలం. వేమూరు నియోజకవర్గం. ఎమ్మెల్యే గారు ఉన్నారు నక్క ఆనంద్ బాబు గారు. పనితీరు ఎలా ఉందండి? బాగుంది. బాగుందంటే కొంత బాగుందా, చేస్తున్నారా అభివృద్ధి? బాగానే ఉంది. అర్జున్ ఈసారి ఖచ్చితంగా ఆయనే గెలుస్తారా వేరే పార్టీ ఆయన గెలిచే అవకాశం? ఇక్కడ ఆయనే గెలుస్తాడు. పక్కన గెలుతాడు రమ్మని పాప పని కాదు, ఆయనే గెలుస్తాడు ఇక్కడ. ఆయనే. మరి వైసీపీ పర్సన్స్, జనసేన పర్సన్స్ ఉన్నారు, అవి చెప్పుకుంటుంటారని. అదే ఉండదు ఇక్కడ టీడీపీ ఇక్కడ ఈ ప్రాంతంలో పోటీ అంటున్నారు కదా మరి గట్టిగా. ఏముండదు అక్కడ. మరి రాష్ట్రంలో వచ్చే పార్టీ ఏదంటారు? చంద్రబాబు ముఖ్యమంత్రి ఆయననా? కన్ఫామ్గా చేస్తున్న పనులు పెట్టా లేకపోతే సీనియర్టీ ఉందా? పనులు పెట్టి అదే రోడ్లు కానీ ఏదైనా కానీ లోన్లు కానీ ఏదైనా కానీ ఎక్కడ ఆపే చెప్పాను ఏది ఫలా దానికి ఉంచుకో 15 వస్తున్నాడు ఏది తక్కువ చూడు ఆయన గారు అన్ని అందుతున్నాయి అంటారు. అన్ని విధాలుగా మీ వరకు పథకాలు అన్ని అందుతున్నాయి? మాకు ఇల్లు కట్టించాడు, డబ్బులు ఇచ్చాడు, రోడ్లు వేస్తున్నాడు, ఇంకేం కావాలి మాకు? అభివృద్ధి పరంగా ఎంతవరకు తీసుకెళ్లారు రాష్ట్రం? ఇప్పుడు బాగుంది. ఇప్పుడు బాగుందంటారు. జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఎవరైనా ముఖ్యమంత్రులు అవుతారు సార్ అని అంటున్నారు? రాలిద్దరు ఇటు పెద్దరు ఖరారు రాలేరు కదా. ఆయన దొంగ మాటలు కిరాణి మాటలు ఆయన నమ్మకాలు. మీ ప్రాంత ప్రజలే అవ్వచ్చు, మీరే అవ్వచ్చు, ఎటువైపు ఉన్నారు మద్దతుగా? ఏ పార్టీ వైపు ఉన్నారు? తెలుగుదేశం. మరి జనసేన ప్రభావం ఉండొచ్చు తెలుగుదేశం పార్టీ మీద అంటున్నారు? చిరంజీవి కదండి, ఎటువంటిదండి ఆయన గురించి ఆయన లేదు ఉండదు, ఎంత ఏంటి దొంగ మాట్లాడి రాకూడదు. ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి ఎవరిని చూస్తాం? చంద్రబాబు పక్కగా ఉంటాడు. మీ పేరండి? వెంకటేశ్వర బెల్లంకొండ. వెంకటేశ్వరరావు గారు ఎక్కడ మీది? మాది బలి చెప్పండి. అంటే నియోజకవర్గం. నక్క ఆనంద్ బాబు గారు పనితీరు ఎలా ఉంది? అంటే పనులు చేస్తున్నారా చేయడం? అడగాలయ్యా, మనం ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళని అడిగి మనకి ఈ పని కావాలంటే చేసి పెడతారు. ఏ పార్టీ అయినా కానీ అడగకుండా నాకు ఆ పార్టీ ఈ పార్టీ అంటే ఏముంది? అంటే ఈ సమస్యనుగానే అడిగితే చూస్తున్నారు? చేస్తున్నా మరి, చేసేవాళ్ళు మాకు బాగానే చేస్తున్నాడు. మరి అడిగితే చేస్తున్నాడు ఏ పని అయినా కానీ. మరి చేస్తున్నారు అంటున్నారు కదా, ఈసారి గెలిచేది ఆయన వేరే పార్టీ అయినా వస్తారు? అసలు టీడీపీ వస్తుంది పక్క. ఇంకా ఏది అడగకముందే టీడీపీ అని అనేసారు, వైసీపీ ఉంది, జనసేన ఉంది, కానీ దేని దానికి ఉండదు అట్ట. అది రాయంటారా? లేదు. లేదంటే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు తక్కువనే అంటారు వారు? ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి, పవన్ కళ్యాణ్ గారు. మేము వాళ్ళు వాళ్ళు ఇది వాళ్ళు మేము మా అయితే టీడీపీ వస్తుందండి. మేము
జనసేన కలవచ్చు 2019 ఎన్నికల్లో పార్టీ తోటి అంటున్నారు నిజంగా వైసీపీ తో కలుస్తదా లేదంటే టీడీపీ తోనే కలుస్తదా టీడీపీ తోనే కలవదు వైసీపీ కూడా కలవదు దేని దానికి ఒక సెపరేట్ గా జనసేన ప్రభావం ఉండొచ్చు అంటున్నారు టీడీపీకి ప్రభావం దీని వైసీపీ గా ఉంటుందన్న ప్రభావం దాని ఏ రకంగా ఉంటది ఒకవేళ ఉంటే ఏంటి ఏమొంది ఇప్పుడు జనసేన వైసీపీ వాళ్ళు దీనికి హెల్తి జనసేనగా చీల్చుకుంటారు టీడీపీ టీడీపీకే ఉంటాయి ఓట్లు అది పక్కా మాత్రం గ్యారెంటీ ముఖ్యమంత్రికి ఈసారి ఎవరం చూస్తాం పక్కాగా చంద్రబాబునే చూస్తాం మీ మద్దతు అటే ఉందా అటే అటే ఓకే మీ పేరండి నా పేరు సామశేరావు అండి సామశేరావు గారు ఎక్కడ మీది బలిజేపల్లి వేము నియోజకవర్గం వేము నియోజకవర్గం ఎమ్మెల్యే గారు నాకు ఆనంద్ బాబు గారు ఉన్నారు ఆయన పనితీరు ఎలా ఉందంటారు రెస్పాండ్ అవుతున్నారు అన్ని విధాలుగా లేదంటే లేదా అన్ని విధాలుగా రెస్పాండ్స్ అవుతున్నారు రెస్పాండ్ అవుతున్నారు మరి ప్రస్తుతం అయితే చాలా మంది అంటున్నారు అభివృద్ధి కొంతవరకే చేశారు మార్పు కావాలని అంటున్నారు అభివృద్ధి చేస్తున్నాడండి ఎస్టీలకి మరి ఎస్సీలకి మా గ్రామంలో రోడ్లు లేపించాడు చక్కగా మరి వాటర్ ట్యాంక్ ఒకటి నిర్మాణం చేశాడు మనం ఎవరు ఏ పని నుండి వెళ్ళినా సరే చేసి పెడతా చేస్తాం ఎటువంటి సమస్యలు లేవంటారా సమస్యలు లేవండి ఉంటే సమస్యలు పరిష్కారం చేస్తున్నాడు ఓకే సమస్యలు ఉన్నట్లయితే పరిష్కారం చూపించేస్తున్నారు మరి ఈసారి నెగ్గేది ఆయననా వేరే పార్టీ ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయా ఆనంద్ బాబు గారే వస్తాడు వైసీపీ జనసేన కూడా గట్టి పోటీ ఉంది అందుకని అడుగుతున్నాను మరి ఈసారి ఈ హోరాహోరీ పోటీలో గెలిచేది ఎవరు రాష్ట్రంలో వైసీపీ అంటే వైసీపీ ఓట్లు ఉన్నాయండి అలా వైసీపీ ఓట్లు కూడా ఉన్నవి అది చేసినా సరే ఈయన అభివృద్ధి చేశాడు కాబట్టి ఆనంద్ బాబు గారు అందరికీ అనుకూలంగా చేశాడు అన్నమాట చక్కగా ఎవరు ఏ పని అడిగినా ఏది కావాలన్నా ఎవరు పిలిచినా వచ్చి చక్కగా ఆయన పరిపాలన విధానాన్ని ఆయనకి ఇచ్చిన మంత్రి ఇచ్చారు కదండి ఆ మంత్రి ఇచ్చిన దాన్ని కూడా వందాతనాన్ని కూడా దక్కించుకుంటున్నాడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు జగన్కి ఈసారి చాలా ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు ఇంకొంతమంది పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుందని ఆశపడుతున్నారు మరి మీరేమంటారు ఎందుకంటే ముఖ్యమంత్రి మరి పోటీ చేసినప్పుడు అభివృద్ధిగా ఆయన ఒక నాయకుడు కదండి పోటీ చేసినప్పుడు ఆయన అవుతాడని ఆ ఓట్లు ఆ వర్గం ఉండేవాళ్ళు అనుకుంటారు చంద్రబాబు గారు అవుతాడని వీళ్ళు అనుకుంటారు అయితే చంద్రబాబు గారు మేధావు కాబట్టి ఆలోచన పరుడు కాబట్టి ఆలోచనతో మన రాష్ట్రాన్నే ముందుకు తీసుకెళ్తున్నాడు మీరే చెప్తున్నారు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లారని ఎంతవరకు తీసుకెళ్ళంటారు ఉదాహరణకి అమరావతి ఏమీ లేదు కండి మనం అక్కడి నుంచి విడిపోయి వచ్చినాక కండబ అంతేగా వత్త కొండా సెట్టి కట్టుకొచ్చి నెత్తిని కట్టుకొచ్చినట్టు కట్టుకొచ్చాం ఆంధ్రప్రదేశ్ ఉండటానికి ఇల్లు లేక కట్టుకోవడానికి బట్టలేక తినడానికి తిండి లేక కరువు ప్రాంతంలో ఉండి కరువు పరిస్థితుల్లో మన చేతిలో రూపాయి లేని పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి రాజధాని నిర్మాణం చేస్తూ మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి అందరికి అందిస్తూ ఓటర్లు అందరికి కూడాను అలాంటి సహాయ సహకారం చేసిన మన ప్రీతమ ఆంధ్రుల ప్రీతమ ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేనండి దానికి సమర్థుడు ఆయననండి సాటా పోటీ లేదండి దానికి అబ్బాయి అయితే జనసేన ప్రభావం ఉండొచ్చు టీడీపీకి అంటున్నారు ఒకవేళ నిజంగానే ఉంటుందా ఉంటే ఎంతవరకు ఉంటుంది ఆయన కూడా పోటీ చేస్తున్నాడు కాబట్టి ఆయనకి వేసే ఓట్లు వేసే వాళ్ళు అంటారన్నమాట అయితే ఉండరు మరి మరి మన సినీపీల్లో చిరంజీవి గారు ఆయనకన్నా పెద్ద ఆయన తర్వాత ఓట్లు కూడా బాగా ఆయనకు ఆ టైంలో రామారావు గారు ఫీల్డ్ నిర్మించిన తర్వాత అలాంటి పవరు అలాంటి శక్తి సామర్థ్యాలు ఒక చిరంజీవికి వచ్చినాయి మళ్ళీ సినీ ఫీల్డ్ వచ్చిన తర్వాత వచ్చాడు ఆ టైంలో వచ్చాడు ఆ రావాల్సిన టైం కాదు ఆ టైంలో వచ్చాడు ఆయన రాజశేఖర్ గారి ప్రభావంలో ఉండడు ఆ ఊపులో వచ్చి పడ్డాడు చిరంజీవి గారు వచ్చి పడ్డాడు అయితే ఆయనకే సాధ్యపడలా ఆయనకి 18 సీట్లు వచ్చి తలికే చాలా కష్టమైంది అలాంటి మరి ఆదరాభిమానం కలిగిన చిరంజీవి గారికి రాలేదంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంతవరకు వస్తాయని కొంతమంది అంటున్నారు చాలా వరకు చేసే చూపిస్తారేమో అన్నలా కాదు పార్టీని విలీనం చేయరు ఈయనైతే సమస్యలు పరిష్కారం చూపించడానికి ముఖ్యమంత్రి అవుతారు అని అంటున్నారు ఎవరండి ఎవరు ముఖ్యమంత్రి అయ్యేది పవన్ కళ్యాణ్ గారు అవుతాను కానీ ఇక టైం ఉందండి అంటే టైం ఉందంటారు టైం ఉంది ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ప్రతి ఒక్కళ్ళు కూడాను వైఎస్ఆర్సీపీకి అయిన పవన్ కళ్యాణ్కి ఎవరు అందరు మనసులో ఏమొచ్చిందంటే ఒక ఐడియా మెమరీ ఒకటి ఏర్పడింది ఎట్లా అంటే చంద్రబాబు నాయుడు గారు అయితే మన రాష్ట్ర నిర్మాణం చేయగలుగుతాడు ఆ శక్తి సామర్థ్యాలు ఆయనలో ఉన్నాయి చేస్తాడనే అభిమానము ఆయన మీద ఆ ప్రేమ కలిగిందన్నమాట మీరే అన్నారు కదా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో ఆయన హయాం గట్టి నడిచిందని అదే వాళ్ళ నాన్నగారులా చేయగలరు జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుందని కొందరు ఆశపడుతున్నారు మరి ఏమంటారు దీనిపై కుర్రోడండి ఇంకా ఆగాలి ఇంకా ఆయనకి అంటే ఆగాలి లేట్గా వస్తారనా లేకపోతే ఈసారి నెగ్గే అవకాశాలు తక్కువనా ఈసారి నెగ్గడం కష్టమేనండి కష్టమేనండి ఇంకా ఆగాలి మనం ఆయన్నే చూస్తామా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ అవ్వాలని ఆకాంక్షిస్తూ ప్రజలు కోరుకుంటున్నారండి మీ పూర్తి మద్దతు ఎటు ఉందంటారు నా పూర్తి మద్దతు అయితే మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారే సీఎం అయితే బాగుండేది అని నా ఆలోచన